और मुझे ये भी मालूम हुआ है कि मध्य प्रदेश में अभी भी ये पार्टी यहाँ सत्ता में आने के लिए पूरे जोर तोड़ में लगी हुई है, जिसे रोकने के लिए हमारी पार्टी ने कांग्रेस पार्टी की सोच व नीतियों से सहमति न जताते हुए भी यहाँ मध्य प्रदेश में अपनी पार्टी का कांग्रेस पार्टी को सरकार बनाने के लिए समर्थन देने का फैसला लिया है, ताकि बीजेपी अपने इस मकसद में कामयाब ना हो सके। और यदि इस मामले में राजस्थान प्रदेश में भी कांग्रेस पार्टी को हमारी पार्टी के समर्थन देने की हमें जरूरत महसूस हुई, तो फिर वहां भी बीजेपी को सत्ता में आने से रोकने के लिए कांग्रेस पार्टी को మధ్యప్రదేశ్ లోను అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోంది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్ కు రెండు స్థానాల దూరంలో కాంగ్రెస్ ఆగిపోయింది. అయితే ఇద్దరు సభ్యులున్న బీఎస్పీ తమ మద్దతు హస్తం పార్టీకే అని స్పష్టం చేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్యప్రదేశ్ లో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో నాలుగోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచించిన బీజేపీకి నిరాశ ఎదురైంది. నిన్న కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ తలపడ్డాయి. రాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో చివరికి కాంగ్రెస్ మెజార్టీకి రెండు అడుగుల దూరంలో నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలున్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే 116 స్థానాలు రావాలి. కాంగ్రెస్కు 114 సీట్లు దక్కగా బీజేపీ 109 వద్ద ఆగిపోయింది. ఇప్పుడు బీఎస్పీ సపోర్ట్తో శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనకు తెరపడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత భోపాల్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. సీఎం రేసులో సీనియర్ నేత కమల్నాథ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అయితే కమల్నాథ్కే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ సపోర్ట్ పొందిన కాంగ్రెస్ ఇక అధికారం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కాసేపట్లో గవర్నర్ను కలిసి బీఎస్పీ తమకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని వివరించనుంది. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. బీఎస్పీ సపోర్ట్తో హస్తం పార్టీకి లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బీఎస్పీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి? శ్రీనివాస్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలో అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా కొద్దిసేపు క్రితమే ఆహ్వానించారు. ఆ మేరకు ఆమె అధికారికంగా లేఖ కూడా పంపారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమల్నాథ్ కు ఈ మేరకు లేఖ పంపి మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కూడా ఆమె ఆహ్వానించారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 114 స్థానాలు లభించాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కి 2 స్థానాలు తక్కువ అయ్యాయి. 116 స్థానాలు అధికారం దక్కించుకోవాలంటే కనీసం 116 స్థానాలు ఉండాలి. కానీ 114 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కానీ 109 స్థానాలు బీజేపీకి వచ్చాయి. 109 స్థానాలతో బీజేపీ 2 స్థానాల్లో ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతికి చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి 2 స్థానాలు వచ్చాయి. మిగతా పార్టీలు ఇతరులకు 5 స్థానాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తే అక్కడ కంఫర్టబుల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కునే అవకాశం ఉంది. కాబట్టి 2 స్థానాలే కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ కూడా అక్కడ మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ అక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి మాయావతి ఎన్నికలకు ముందే వీళ్ళిద్దరు కూడా పొత్తు పెట్టుకోవాల్సి ఉంది. కానీ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా సీనియర్ నేత అయినటువంటి దిగ్విజయ్ సింగ్ మాయావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే మాయావతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు. అంతేకాకుండా ఆమె అడిగిన సీట్లు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అంతేకాకుండా రాహుల్ గాంధీ దిగ్విజయ్ సింగ్ పై అంటే తనపై ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసినటువంటి దిగ్విజయ్ సింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కూడా మాయావతి ఖండించారు. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మాయావతితో చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా మాయావతితో స్వయంగా ఫోన్ లో మాట్లాడి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆమెను కోరారు.
దాంతో ఇక మద్దతు ఇస్తామని తెలియజేయడంతో రాహుల్ గాంధీకి మాయావతి స్వయంగా మద్దతు ఇస్తామని కూడా తెలియజేశారు. దీంతో తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కూడా గవర్నర్ కు కాంగ్రెస్ అధికారికంగా లేఖ రాసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కోసం రావాల్సిందిగా గవర్నర్ కూడా అధికారికంగా ఒక లేఖ పంపారు. కుముద్బెన్ జోషి, ఆనంద్ బెన్ పటేల్ లేఖ రాశారు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కల్లా తమ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారు సిఎల్పి సమావేశం కూడా ఈ రోజే జరగబోతుంది. సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రానికి కల్లా గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ దగ్గర ఉన్నటువంటి లెక్కలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కు అప్పగించబోతుంది. అయితే శ్రీనివాస్, ఇక్కడ మరో విషయం, రాబోయే అంటే దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వీళ్ళిద్దరూ కూడా బీఎస్పీ కాంగ్రెస్ ఏకమైనట్లుగా మనకు తెలుస్తుంది. యూపీలో 2019 ఎన్నికల్లో యూపీలో ఖచ్చితంగా బీఎస్పీతో కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ యూపీలో కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న ఆలోచనతో కూడా ఈ యొక్క వీళ్ళిద్దరి బంధం ఏర్పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు బీఎస్పీతో ఇప్పటి నుంచే కొంత సఖ్యత్వం వ్యవహరించాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇద్దరు సభ్యుల మద్దతు ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక సాఫీగానే మధ్యప్రదేశ్ హస్తగతం అయినట్లుగా మనం చెప్పొచ్చు. శ్రీనివాస్, కృష్ణ, ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో బీఎస్పీ వైఖరి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా శ్రీనివాస్, రాజస్థాన్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో అయితే ఏ పార్టీ అవసరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. అవసరం లేనప్పటికీ కూడా బీఎస్పీ మద్దతు ఇస్తే అక్కడ తీసుకున్న అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ విషయంపై కూడా ఈరోజు మాయావతితో రాహుల్ గాంధీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో కూడా బీఎస్పీని అధికారంలోకి అంటే మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇటు రాజస్థాన్ లో కూడా బీఎస్పీకి సంబంధించి బీఎస్పీతో పొత్తు అంటే బీఎస్పీతో సఖ్యతగా ఉండటం కోసం అంగీకరించారు. కానీ ఆ విషయాన్ని అంటే మంత్రివర్గంలో చేరాలా లేదా ఇటు రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఇటు ఛత్తీస్గఢ్ లో కానీ మంత్రివర్గంలో చేరాలా లేదా అనే దానిపై మాత్రం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. దానిపై మాత్రం ఒక స్పష్టత అయితే రాలేదు. ఖచ్చితంగా అక్కడ కూడా ఎస్పీ బీఎస్పీల మద్దతు తీసుకునే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.